బహుజన ఆత్మగౌరవానికి ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వై పాపన్న గౌడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కొనియాడారు. సబ్బండ వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచింటుందని పేర్కొన్నారు. సర్వై పాపన్న జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. వారి కృషిని, పట్టుదలను, వారు పోషించిన చారిత్రక పాత్రను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన తరుణమిదని గుర్తు చేసుకున్నారు. కులమతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కాలనే సమసమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పాపన్నగౌడ్ పోరాటం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. విశ్వకీర్తిని పొందిన పాపన్న గొప్పతనాన్ని స్మరించుకునేందుకు ప్రతి ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఇక మరోవైపు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. పాపన్న చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన సర్వై పాపన్న జీవితం భావితరాలకు ఆదర్శనీయమన్నారు. పాపన్న చూపిన మార్గదర్శనంలోనే తాము నడుస్తామని చెప్పారు.